హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఏపీలో కొత్తగా ఇదో చెత్త రాజకీయం. ఎన్నికల వేళ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ చల్లిన బురదలో చెత్త పన్ను కూడా ఉంది. సంక్షేమ పథకాలతో ప్రజలకు డబ్బులిస్తున్నా చెత్త పన్నుల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని యెల్లో మీడియా సపోర్టుతో దుష్ప్రచారం సాగించారు. తీరా ఆ పన్ను వసూళ్లను వైసీపీ ప్రభుత్వం ఆపేసినా కూడా తప్పుడు ప్రచారం మాత్రం ఆగలేదు. తీరా ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తున్న వేళ చెత్త పన్ను వసూళ్లను గత ప్రభుత్వమే నిలిపివేసింది. అయితే కొత్తగా ఏర్పడే ప్రభుత్వం దీనిని సరికొత్తగా రద్దు చేస్తున్నట్లు యెల్లో మీడియాలో కథనాలు వస్తున్నాయి. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చెత్త పన్ను వసూలు చేయొద్దని పుర నగరపాలక సంస్థలకు అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారని అంటున్నారు. ఎన్నికల హామీని టీడీపీ అమలు చేసిందని గుర్తు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఇళ్ల నుంచి చెత్తను సేకరించే కార్యక్రమం మొదలుపెట్టింది. నామమాత్ర రుసుము విధిస్తే ప్రజలకు కూడా బాధ్యత ఉంటుందని నెలకు 30 నుంచి 150 రూపాయల వరకు ఫీజు వసూలు చేసింది. పెద్ద ఎత్తున ఈ ఆటోలు కొనుగోలు చేసింది. తీరా చెత్త పన్ను అమల్లోకి వచ్చేసరికి ప్రతిపక్షం రాద్ధాంతం మొదలుపెట్టింది. ఎన్నికల వేళ ఈ గొడవలన్నీ ఎందుకని తాత్కాలికంగా పన్ను వసూళ్లను ఆపేసింది వైసీపీ ప్రభుత్వం. తమ ఆందోళనలతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందంటూ టీడీపీ మళ్ళీ డప్పు కొట్టుకోవడం మొదలుపెట్టింది. తీరా ఎన్నికల తర్వాత తామేదో కొత్తగా ఆ పన్ను రద్దు చేశామంటూ మళ్ళీ ప్రచారం స్టార్ట్ చేసింది. రాబోయే రోజులలో ఈ పథకంపై కూడా కొత్త ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయి.